హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం. ఐఎమ్ విశాల అండ్ మై సిస్టర్. ఈరోజు మేము చూపించబోయే నాన్ వెజ్ రెసిపీ మటన్ బిర్యానీ. నోటికి రుచిగా ఉండి కొంచెం స్పైసీగా ఉండే ఈ మటన్ బిర్యానీ మా స్టైల్లో ఎలా చేసుకోవాలో చూద్దామా? లెట్స్ స్టార్ట్. ఈ మటన్ బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట అండి, దయచేసి మేము పోస్ట్ చేసే వీడియోస్ని వాచ్ చేయడంతో పాటు లైక్ బటన్ని కూడా తప్పకుండా ప్రెస్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మాకు మరింత సపోర్ట్నిస్తుంది. ఇప్పుడు ఈ బిర్యానీ ప్రాసెస్ కోసం అరకిలో అనగా 2 కప్పులు బాస్మతి బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడిగి మరలా నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని 2 ఇంచుల అల్లాన్ని ముక్కలుగా కట్ చేసి వేసి 7-8 వెల్లుల్లి రెబ్బలు, 2 అనాసపూలు, 2 జాపత్రి, 6 లవంగాలు, 4 యాలకులు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలను కూడా యాడ్ చేసి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్ కోసం స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ని పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మీరు ఒకవేళ ఎక్కువ క్వాంటిటీలో బిర్యానీ ప్రిపేర్ చేసేటట్లయితే, క్వాంటిటీకి సరిపడా కుక్కర్ మీ దగ్గర లేనట్లయితే మటన్ కుక్ చేసుకునే వరకు కుక్కర్లో చేసుకుని మిగిలిన ప్రాసెస్ని మాత్రం అడుగు మందంగా ఉన్న వెడల్పాటి గిన్నెలో చేసుకోండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ షాజీరా, 3 యాలకులు, 4 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 6 మరాఠీ మొగ్గలు, 10-12 మిరియాలు, కొద్దిగా బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చీలికలుగా కట్ చేసి వేసి, 4 పచ్చిమిర్చిని కూడా చీలికలుగా కట్ చేసి వేసి ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలను ముక్కలుగా కట్ చేసి వేసి వీటిని కూడా వేయించుకోవాలి. టమాటాలు బాగా మగ్గిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి బాగా వేయించుకున్న తర్వాత ముందుగా మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 కప్పు పెరుగును వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న 1/2 కిలో మటన్ వేసి బాగా కలుపుకోవాలి. మటన్ పీసెస్కి మసాలా అంతా బాగా పట్టేలా కలుపుకున్న తర్వాత విజిల్ లేకుండా కుక్కర్ మూత పెట్టి 10 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మగ్గించుకోవాలి. ఇలా 10 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ కుక్కర్ మూతకు విజిల్ పెట్టి 8-10 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇక్కడ మటన్ ఉడికించేటప్పుడు వాటర్ యాడ్ చేయక్కర్లేదండి. మనం వేసుకున్న పెరుగు అలాగే మటన్ నుండి వచ్చే వాటర్ ఈ మటన్ కుక్ అవ్వడానికి సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి చూస్తే చూశారు కదా, మటన్లో నాకు ఇంకా వాటర్ ఉంది. కాబట్టి 2 కప్పుల రైస్కి 2.5 కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు మటన్ ఉడికించాక వాటర్ లేకుండా ఉంటే 2 కప్పుల రైస్కి 3 కప్పులు వాటర్ వేసుకోండి. ఇలా వాటర్ వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకుని మళ్ళీ మూత పెట్టి నీటిని మరిగించుకోవాలి. ఇలా నీళ్లు మరుగుతున్నప్పుడు ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి బియ్యాన్ని వేసి బాగా కలుపుకుని కుక్కర్ మూతకు విజిల్ లేకుండా పెట్టి ఉడికించుకోవాలి. ఈ విధంగా రైస్ కాస్త దగ్గర పడ్డాక కొద్దిగా కొత్తిమీర తురుము, ఉంటే కొద్దిగా పుదీనాను కూడా వేసుకుని మరలా మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో ఉంచి బిర్యానీలోని వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా బిర్యానీలోని వాటర్ అంతా డ్రై అయ్యాక 1 టేబుల్ స్పూన్ నెయ్యి, 1/2 చెక్క నిమ్మరసాన్ని వేసి బాగా కలుపుకుని కొద్దిగా కొత్తిమీర తురుమును కూడా వేసుకుని మళ్ళీ కుక్కర్ మూత పెట్టి 5 నిమిషాల పాటు మంటను లో ఫ్లేమ్లో ఉంచి బిర్యానీని మగ్గించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి బిర్యానీని కలుపుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇక్కడ ఒక చిన్న మాట అండి, నేను ఈ బిర్యానీ ప్రాసెస్ కోసం టేస్టింగ్ సాల్ట్ వాడలేదు. మీకు ఇష్టమైతే టేస్టింగ్ సాల్ట్ని యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, పొడిపొళ్ళాడుతూ మంచి ఫ్లేవర్తో టేస్టీగా స్పైసీగా ఉండే మటన్ బిర్యానీ రెడీ అయిపోయింది. ఈ ప్రాసెస్ మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఇంటి వంట తిందాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.